పెట్టే విధంగా చర్యలు ప్రారంభించారు ఎమ్మెల్యే పులివర్తనాని. చంద్రగిరి నియోజకవర్గం నుంచి తిరుపతికి అనుసంధానంగా ఉన్న రెండు ప్రాంతాల్లో అండర్పాస్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులపై ఆయన దృష్టి సారించారు. అటు శ్రీవారి భక్తులతో పాటు చంద్రగిరి నగరీ ప్రజలు నిత్యం ట్రాఫిక్ సమస్యలతో సతమవుతున్న ప్రాంతాలను గుర్తించి దానిని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పోతలపట్టు నాయుడుపేట హైవేకు అనుకుని ఉన్న తనపల్లి క్రాస్ వద్ద నుండి మా సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి పయనంలో ముందుకు దూసుకోబోతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నాని కూడా ఎన్నికైన తర్వాత చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పయనంలో దూసుకుపోయేందుకు తన వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తున్న పరిస్థితి. మరోపక్క ఏదైతే నిత్యం భక్తులతో వేలాదిగా తరలి వచ్చే రహదారులన్నీ కూడా రోడ్డు ప్రాంతాలను విస్తరింపజేసే భాగంగా కూడా మనం చూసుకోవచ్చు. గత కొద్ది రోజుల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ప్రధానంగా చూసుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే కర్ణాటక నుండి బెంగళూరు కర్ణాటక నుండి వచ్చే వ్యక్తులంతా కూడా ఒకసారిగా కూడా ఈ జంక్షన్లో కూడా ట్రాఫిక్ అవుతుంది. ఇదంతా మొత్తం అవిలాలకు సంబంధించినటువంటి ప్రాంతం. ఇది అవిలాల 4 లైన్ జంక్షన్ కాడ కూడా నిత్యం వేలాదిగా తరలి వచ్చే భక్తులంతా కూడా సమస్యలతో కూడా తలెత్తుతున్న పరిస్థితి. ఒక్కసారిగా సాయంత్రం 4:30 నుండి 7 గంటల ప్రాంతం వరకు కూడా స్కూల్ పిల్లలు వెళ్తున్నటువంటి వాహనాలతో కూడా ట్రాఫిక్ సమస్య అయితే మొదలవుతుంది. ఇక్కడ నుంచి స్కూల్ పిల్లలు ఇంటికి వెళ్ళాలన్నా, శ్రీవారి భక్తులు రోడ్డు మార్గాన తమ గమ్యస్థానానికి చేరుకోవాలన్నా, అదేవిధంగా తిరుపతి చంద్రకి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా తమ తమ గమ్యస్థానాలకు చేరుకోవాలన్నా కూడా ఇక్కడ ట్రాఫిక్ సమస్యతో కూడా అనేక సమస్యలు ఎదుర్కొన్న నేపథ్యంలో కూడా దీనిపైన ఆలోచించినటువంటి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా ఒకసారిగా ముఖ్యమంత్రిని కలిసి ముఖ్యమంత్రితో కూడా ఏదైతే చంద్రగిరి ప్రజలు అదేవిధంగా శ్రీవారి భక్తులు పడుతున్న కష్టాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు కూడా దీనికైనా అనుకూలంగా స్పందిస్తూ కూడా ఏదైతే ఇక్కడికి సంబంధించినటువంటి 3 ప్రాంతాల్లో కూడా ఒక అండర్పాస్ ఫ్లైఓవర్ని కూడా నిర్మించేందుకు కూడా టీటీడీతో సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా టీటీడీకి ఒక వినతి పత్రం అందించాలని చెప్పుకోవచ్చు. దాదాపు 85 కోట్ల రూపాయల వ్యయంతో కూడా కొన్ని 3 ప్రాంతాల్లో కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్డుకి సంబంధించిన ట్రాఫిక్ సమస్యలు, అదేవిధంగా శ్రీవారి భక్తుల కష్టాల సమస్యలు తీర్చే విధంగా కూడా అండర్పాసుల నిర్మాణంకి ఒక దారి చూపే విధంగా కూడా ఆయన మొగ్గు చూపిన పరిస్థితి అయితే. మరోపక్క ఇక్కడ నుండి కొంత వేటు దూరంలో మనం చూసుకోవచ్చు, ఇక్కడ నుండి రామచంద్రాపురం మార్గం వెళ్తుంది. రామచంద్రాపురం మార్గం వెళ్లే దారిలో కూడా ఏదైతే ఒక కాజ్వే మొత్తం కూడా కిందకి పడిపోయిన వర్షాకాలంలో కిందకి పడిపోయినటువంటి స్వర్ణముఖి నది ప్రాంతంలో ఒడ్డుకు కూడా వెళ్తున్నటువంటి ఒక కాజ్వే కూడా కిందకు పడిపోవడంతో దాన్ని కూడా పునర్నిర్మిస్తారు. ఈ ప్రాంతంలో కూడా శ్రీవారి భక్తులు అటు అపలాయకుంటకి, అదేవిధంగా కూడా కార్వేట్ నగరంలో ఉన్నటువంటి ఆలయాలకు కూడా వెళ్ళే మార్గము ఈ మార్గం కూడా డెవలప్ చెప్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి 85 కోట్ల వ్యయంతో కూడా మొత్తం ఈ ప్రాంతంలో 3 నిర్మాణాలు కూడా చేపట్టున్నారు. ఏకకాలంలో కూడా దాదాపు 1.5 సంవత్సరం కాలంలో కూడా ఈ పూర్తిగా 3 ప్రాంతాల్లో కూడా అండర్పాస్తో భక్తులకు, అదేవిధంగా చంద్రగిరి టీడీపీకి తిరుపతికి సంబంధించినటువంటి ప్రజలకు కూడా కష్టాలు కూడా సానుకూలంగా కూడా తీరిపోనుందని చెప్పుకోవచ్చు. మరో ప్రాంతంలో కూడా మనం పరిశీలన అయితే చేద్దాము, ఒకసారి దాన్ని కూడా పరిశీలించేద్దాం. నా పేరు బలరాము, జనసేన టౌన్ సెక్రటరీ తిరుపతి. ఇక్కడ ఒక ఫ్లైఓవర్ ఏర్పాటు చేస్తే చాలా బెస్ట్ అవుతుంది. మన తాజ్ హోటల్ కాడ నుంచి ఇట్లా అక్కడ మన ఉప్పరపల్లి చెక్ పోస్ట్ ఉంది కదా, అక్కడ వరకు ఒకే ఫ్లైఓవర్ ఏర్పాటు చేసి ఇక్కడ యాక్సిడెంట్స్ మొన్న ఈ మధ్యలో కూడా భారీ యాక్సిడెంట్ అయింది. వ్యాన్ కూడా ఒకటి, బస్సు కూడా ఒకటి దొలిపి పడిపోయింది. దీని గురించి కొంచెం ప్రభుత్వం ఆలోచిస్తే చాలా బాగుంటుంది. ఆలోచిస్తే టీటీడీ నిధులు ఏర్పాటు చేయాలంటే ఇప్పుడు అటుపక్క చేసినట్టే ఇటుపక్క కూడా చేస్తే యాత్రికులు ఇటుపక్క నుంచి కూడా వస్తారు కాబట్టి చాలా యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. రోజు నిండా ఎక్కువ ఉంది సార్, పోలీసు వాళ్ళు ఉంటారు. మొన్న ఒక్కొక్క టైము ఖచ్చితంగా చేయాలి సార్, ఖచ్చితంగా చేయాలి. ఫ్లైఓవర్ అయితే ఖచ్చితంగా వేయాలి, ఎందుకంటే చాలా ట్రాఫిక్, పోలీసు వాళ్ళు ఉంటే ట్రాఫిక్ ఉండరు, పోలీసు వాళ్ళు లేకపోతే ట్రాఫిక్ ఉంటుంది, ఇబ్బందులు ఉంటుంది, చాలా ఇబ్బంది. ఫ్లైఓవర్ ఖచ్చితంగా ఉండాలి. పరిస్థితి బాగుంటుంది సార్, క్లియర్ అవుతుంది బాగా. హెవీ ఈ టైంలో హెవీ ట్రాఫిక్ ఉంటుంది సార్, స్కూల్ బస్సులు హెవీ హెవీ. ఫ్లైఓవర్ ఏర్పాటు చేస్తే మంచిది, రెగ్యులర్గా వస్తూ ఉంటాం మేము ఈ సైడు. ఫ్లైఓవర్ ఏర్పాటు చేస్తే మంచిది, ఈ టైం హెవీ రష్గా ఉంటుంది క్రౌడ్. ఓకే, థ్యాంక్ యూ సార్.